పార్కింగ్ చేసి ఉన్న బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. భాష్యం ప్రైవేట్ పాఠశాలకు చెందిన మూడు బస్సులు స్థానికంగా ఉన్న బేతెల్ చర్చి వెనుక భాగంలో మైదానంలో పార్క్ చేసి ఉంచారు. రెండు బస్సులకు ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కరోనా లాక్డౌన్ కారణంగా బస్సులను మైదానంలో పార్కింగ్ చేశామని, ఏం జరిగిందో ఏమో, ఈ రోజు రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి అన్నారు. మంటలకు ఆహుతి అవుతున్న ఈ విషయాన్ని అటుగా వెళ్తున్న ఇంద్రసేనారెడ్డి అనే యువకుడు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి ఉండకపోతే మరింత నష్టం జరిగేదని స్థానికులు అంటున్నారు. అయిపోయింది ఇదో ఇంజిన్ అంటుకుంది.